రాజకీయ కుట్రతోనే కవితను అరెస్టు చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు అరెస్టులు పోరాటాలు కొత్త కాదని అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు జగదీష్ రెడ్డి. సిమ్ కార్డులన్నీ కూడా సబ్మిట్ చేసింది. ఆ రోజే స్పష్టంగా ఈమె నిందితురాలు కాదు అనుకున్నాం, కానీ ఈమె సాక్ష్యానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పంపించిన వాళ్ళు సంవత్సరంన్నర తర్వాత ఇవాళ హడావుడిగా అరెస్ట్ చేయడం అని అంటే, మోసపూరితమైన అరెస్ట్ చేయడం అంటే, ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే కవిత గారికి కూడా కావాల్సిన టికెట్లు బుక్ చేసుకొని వచ్చి, వచ్చినప్పుడేమో మొదలు సెర్చ్ చేస్తా ఉన్నాం ఏదైనా మెటీరియల్ ఉందని చూసిపోతామని చెప్పి, మేము ఇంకొక 20 నిమిషాల్లో వెళ్ళిపోతున్నామని చెప్పి, ఆ తర్వాత మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి దౌర్జన్యంగా తీసుకుపోవడం అనేది ఇంత మించిన దుర్మార్గ చర్య లేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా పనిచేయించుకుంటుందని, తన జేబు సంస్థలుగా పనిచేయించుకుంటుందని చెప్పడానికి ఇంత మించిన ఆధారాలు అక్కడ లేదు. స్పష్టంగా పిఎంఎల్ఏ యాక్ట్ తెచ్చేటప్పుడు దీని నుంచి మహిళలకు మినహాయింపు ఉండాలి అని చెప్పి దాన్ని దాంట్లో చట్టంలో రూపొందించాలని చెప్పి ఆనాడు చర్చ వచ్చింది. దానికి సంబంధించే ఇవాళ కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో, ఈరోజు వచ్చింది. గతంలో కూడా పర్టికులర్గా కవిత గారి అరెస్టు సంబంధించి మేము ఆ రోజు కోర్టులో కేసు ఇస్తే స్పష్టంగా ఈడీ ఒప్పుకుంది, మేము ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడం లేదు, విచారణ కొరకు అడిగినాం, అరెస్ట్ అనేది జరగదు అని చెప్పి ఓవరాల్గా ఈడీ ఒప్పుకుంది. బెంచ్ ముందట ఒప్పుకుంటే ఆ రోజు ఆ జడ్జి గారు అరెస్ట్ చేయమని వాళ్ళే చెప్తారు కదా, ఇక మీకు ఎందుకు ఈ పిటిషన్తో ఏముంది అని చెప్పి చెప్పారు. ఇవాళ దాన్ని కూడా తుంగలో తొక్కి, వాళ్ళన్న మాటనే వాళ్ళ తుంగలో తొక్కి ఇవాళ మళ్ళీ వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది బీజేపీ ఈ దేశంలో